Welcome to ALO TV. Big Boss Season 3 ఇప్పటికే 3 వారాలు పూర్తి చేసుకుని 4వ వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం ఆరంభంలోనే షో ఆసక్తికరంగా మొదలైంది. ఎలిమినేషన్ ప్రక్రియతో ఎపిసోడ్ ప్రారంభం అవడంతో ఆడియన్స్ లోనూ పాజిటివ్ బజ్ ఏర్పడింది. క్లీనింగ్ విషయంలో శివజ్యోతి బాబా భాస్కర్ల మధ్య సరదా సంభాషణ ప్రారంభంలోనే ఆకట్టుకుంది. ఆపై వితికా వరుణ్లు ఒకే బెడ్ పై ముచ్చట మొదలుపెట్టి ముద్దు ముచ్చట్లతో రొమాంటిక్ మూడ్ తీసుకొచ్చారు. వీరి చిత్రాలను చూడలేక రాహుల్ సైడ్ కావడంతో వరుణ్ వితిక మరింత దగ్గరయ్యారు. వితికకు శ్రీముఖితో సరదాగా ఉండని సలహా ఇచ్చాడు వరుణ్. నేను మామూలుగానే ఉంటున్నానని, అయితే ఆమె తనను నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్స్ నాకు నచ్చకపోవడంతో ఆమెతో ఫ్రీగా మూకాలిక్కపోతున్నానంటూ వితిక చెప్పుకొచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ డిఫరెంట్ గా జరిగింది. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పడం కాకుండా ఇద్దరిద్దరిని పిలిపించి మీ ఇద్దరిలో ఎవరు నామినేషన్ అవుతారంటూ డిఫరెంట్ గా నామినేషన్స్ మొదలు పెట్టారు. అయితే శ్రీముఖి ఇప్పటికే బిగ్ బాస్ వేసిన శిక్షకు గాను నామినేషన్ లో ఉంది. పునర్నవి అలీలకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు లభించింది. ఈ నేపథ్యంలో తొలుత రవి వితిక జంటగా వెళ్లగా రవిని వితిక రిక్వెస్ట్ చేయడంతో తనకు తానుగా నామినేట్ అయ్యాడు రవి. గత వారంలో టాస్క్ లో తాను చేసిన తప్పుకు గాను తాను నామినేట్ అయినట్టు తెలిపారు రవి. రవి నామినేట్ కావడంతో వితిక సేఫ్ అయింది. రవి నామినేట్ అయ్యారు. రోహిణి శివజ్యోతి జంటగా వెళ్లగా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తో శివజ్యోతి నామినేట్ కాగా రోహిణి సేఫ్ అయింది. వరుణ్ మహేష్ జోడీగా వెళ్లగా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో నేనంటే నేను సేఫ్ అవుతా అని పోటీ పడతారు. చివరికి వరుణ్ సేఫ్ కావడానికి ఒప్పుకోవడంతో మహేష్ సేఫ్ అవుతున్నట్లు ప్రకటించారు. వరుణ్ నామినేట్ అయినా సేఫ్ అవుతాడని, నేను నామినేట్ అయితే సేఫ్ అవుతానని నమ్మకం లేదని, భయం ఉందని, అందుకే వరుణ్ నామినేట్ అవుతాడని ప్రకటించారు. బాబా భాస్కర్ అశురెడ్డిలు జంటగా వెళ్లగా నేనే నామినేట్ అవుతా అని స్వచ్ఛందంగా ప్రకటించారు బాబా భాస్కర్. అయితే హౌస్ లో ఏమవుతుందని ఆసక్తితో వచ్చారని, సో ఇప్పుడు నామినేట్ అయినా పర్లేదు, అశురెడ్డి ఉంటే బాగుంటుందని అశురెడ్డిని సేఫ్ చేస్తున్నా అన్నారు. అయితే అశురెడ్డి మీరు స్వచ్ఛందంగా నామినేట్ కాకపోయినా నేను చేసేదానని మొహమాట పడకుండా కుండబద్దలు కొట్టేసింది. కిచెన్ టీం విషయంలో ఆయన చెప్పిన సమాధానం నాకు నచ్చలేదని, అందుకే ఆయన్ని నామినేట్ చేసేదానని కారణం చెప్పింది అశు. హిమజ రాహుల్ జంటగా వెళ్ళగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఇంటరాక్ట్ అవుతాడని, అందుకే తనకు నచ్చలేదని రాహుల్ నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది హిమజ. దీంతో రాహుల్ నామినేట్ కాగా హిమజ సేఫ్ అయింది. మొత్తం జంటగా మొదలైన ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్లు 4వ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఆ తర్వాత నామినేషన్స్ గురించి ఒకరితో ఒకరు సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్న శివజ్యోతి రోహిణిలు పట్టించుకోకుండా గుసగుసలు ఆడడంతో బిగ్ బాస్ ఈ ఇద్దరిని హెచ్చరిస్తూ శిక్ష విధించారు. శివజ్యోతి 4వ వారం ఇప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్ గా నామినేట్ చేశారు. ఈ వారానికి కాకుండా వచ్చే వారానికి కూడా ఇద్దరిని డైరెక్ట్ గా నామినేట్ చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. అనంతరం బక్రీద్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ డాన్స్లతో హంగామా చేశారు. అంతకుముందు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలను, వారి ఫ్యామిలీ ఫోటోలను చూపించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకసారి కుటుంబ సభ్యుల ఫోటోలను చూపించేసరికి భావోద్వేగంతో ఏడ్చేశారు కంటెస్టెంట్స్. అశురెడ్డి తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకోగా బిగ్ బాస్ లో కన్నీటి గంగా శివజ్యోతి చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుని, నువ్వు మళ్ళీ నాకే పుట్టాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే నువ్వు కనడం వల్లే అంటూ ఏడ్చేసింది. ఇక రోహిణి సైతం తన పేరెంట్స్ విడిపోయిన విషయం, తన తల్లి పడ్డ కష్టాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ప్రాసెస్ మొత్తం ఎమోషన్ తో ఆడియన్స్ ని కూడా భావోద్వేగానికి గురి చేసింది. మొత్తంగా నేటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగడంతో పాటు పండుగ వాతావరణంతో సందడిగా సాగింది.